మంత్రులు అంబటి రాంబాబు గుడివాడ అమర్నాథ్రిపై జనసేన పార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే వారు ఎంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు అర్థమవుతుందని గుంటూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ బాలవజ్రపాపు అన్నారు. బుధవారం గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మొదటి నుండి అంబటి రాంబాబు వైఎస్ కుటుంబానికి విధేయులుగా ఉన్నారని అన్నారు. పవన్ కళ్యాణ్ కు నిబద్ధత ఉంటే ఒంటరిగా 175 సీట్లకు పోటీ చేయాలని సవాల్ విసిరారు. అప్పుడే దత్తపుత్రుడి పేరును ఉపసంహరించుకుంటారని 30 సీట్లకు పోటీ చేసి అధికారంలోకి వస్తామంటే నమ్మేవాళ్లు ఎవరూ లేరని అన్నారు. ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో జనసేన పార్టీ అధినాయకుడు జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అంబటి రాంబాబు గారిని గుడివాడ అమర్నాథ్ గారిని వేదికగా చేసుకుని మాట్లాడుతున్న విధానం చూస్తా ఉంటే వాళ్ళు చాలా ఫ్రస్ట్రేషన్ తో ఉన్నారనేటువంటి వాతావరణం కనబడతా ఉంది వాళ్ళ రాష్ట్రంలో. ఎందుకు చెప్తున్నామంటే అంబటి రాంబాబు గారు అనేటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ చాలా సుపరిచితుడు. ఒక నిబద్ధత కలిగినటువంటి నాయకుడు, ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకుడు. అంబటి రాంబాబు గారు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన కుటుంబానికి అండగా నిలబడాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రజల మన్ననలు పొంది ఇవాళ రాష్ట్రంలోనే అతి ముఖ్యమైన శాఖల్లో జనవరుల శాఖ జగన్మోహన్ రెడ్డి గారు అప్పచెప్పాడంటే అంబటి రాంబాబు గారి యొక్క నిబద్ధత ఏంటో ఇవాళ జనసేన పార్టీ నాయకులకి అధినాయకులకి కార్యకర్తలకు చెప్పాల్సిన పరిస్థితి లేదు మేము. ఎందుకంటే రాష్ట ప్రజలందరూ కూడా అభిమానించే నాయకుల్లో అంబటి రాంబాబు గారు ఉన్నారు. జనసేన పార్టీ అధికారంలోకి తీసుకురావాలనే ఉద్దేశం పవన్ కళ్యాణ్ కు లేదని, కేవలం చంద్రబాబును అధికారంలోకి తీసుకురావటానికే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన విషయం ఆ పార్టీ కార్యకర్తలు గుర్తించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీతారామయ్య, శ్రీనివాసరావు, మామిడి రాము, చిన్నపరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మిమ్మల్ని దత్తపుత్రుడు అంటే బాధపడుతున్నారు పవన్ కళ్యాణ్ గారి, ప్యాకేజీ పవన్ అంటే బాధపడతా ఉన్నారు. మీ యొక్క నిబద్ధత, మీ యొక్క కమిట్మెంట్ నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. ఈ వేదిక ద్వారా మిమ్మల్ని పిలిపిస్తా ఉన్నాం మేము. మీరు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి మీరు ప్యాకేజీలో లేము, మేము నిబద్ధత కలిగినటువంటి నాయకులమే అని గనక మీరు దత్తపుత్రులమే కాదు అని చెప్పానంటే ఈ వేదిక ద్వారాగా మిమ్మల్ని సవాల్ విసురుతా ఉన్నాం. 175 నియోజకవర్గాల్లో మీరు పోటీ చేసిన మరుక్షణం మీకు రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి దత్తపుత్రుడు, ప్యాకేజీ పవన్ అనేటువంటి రెండింటిని బేషరతుగా ఉపసంహరించుకుంటామని చెప్పి వేదిక ద్వారా మీకు తెలియజేస్తాను. గుర్తుంచుకోండి, మీ స్థానం ఎక్కడ. మీరు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయాల ఆలోచన తప్పితే ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి కావాలనే ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి అసలు ఉన్నట్టుగా కనపట్లేదు. వాళ్ళు గుర్తుంచుకోండి.